వస్తాను చెప్పింది మర్చిపోకు ఏంట్రా ఇది సరోజన్ చంపింది నేనే. లేదు డాక్టర్, నేనే చంపేశాను. నన్ను ప్రేమించిన ప్రతిదాన్ని నేనే చంపేశాను. సరోజన్ కూడా నేనే చంపింది. ప్లీజ్ రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. నన్ను చంపేయండి. మీ అమ్మని చంపావు, తర్వాత సునందని చంపావు, సునంద తర్వాత దుర్గని చంపావు. సునందని నేను చంపలేదు. దుర్గను నువ్వు చంపలేదు. దుర్గను కూడా నేను చంపలేదు. మా అమ్మని చంపలేదు డాక్టర్, మా అమ్మని చంపలేదు డాక్టర్, నేను చంపలేదు. మా అమ్మనే కాదు ఇంకెవరిని చంపలేదు నేను. చంపలేదు. ఓకే కిరణ్ రిలాక్స్ రిలాక్స్. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి సార్, వెరీ సీరియస్ మ్యాటర్. ఒక సైకో చేతిలో మీ అమ్మాయిని బలి చేస్తారో లేకపోతే వాడి నుండి వేరు చేసి మీ అమ్మాయిని రక్షించుకుంటారో మీ ఇష్టం. మీరింకా ఆలస్యం చేశారనుకోండి, మీ అమ్మాయి కిరణ్ హిట్ లిస్ట్లో 3వ వ్యక్తి అవుతుంది. వస్తాను. మీ అమ్మాయి కిరణ్ హిట్ లిస్ట్లో 3వ వ్యక్తి అవుతుంది. సరోజ్ చచ్చిపోయిందా డాక్టర్? యు ఆర్ రాంగ్. సరోజ్ బ్రతికే ఉంది. నిజమా డాక్టర్? అదిగో చూడు. అమ్మా సరోజా, హీ ఈజ్ ఆల్ రైట్. కమాన్. చూడు కిరణ్, నీలో ప్రేమ మానవత్వం చావలేదు. చిన్నతనంలో జరిగిన సంఘటన నిన్ను డామినేట్ చేస్తుంది. నో డాక్టర్, నన్ను చంపేయండి. లేకపోతే ఎంతమంది జీవితాలు బలి తీసుకుంటానో నాకే తెలీదు. ప్లీజ్ నన్ను చంపేయండి. నన్ను చంపేయండి డాక్టర్, నన్ను చంపేయండి, నన్ను చంపేయండి. కిరణ్ ప్లీజ్ కూల్ డౌన్, కూల్ డౌన్, రిలాక్స్. సర్దుకుంటా. డాక్టర్, కిరణ్ ఇక జీవితాంతం అలాగే ఉండిపోతాడంటారా? నాకెందుకో చాలా భయంగా ఉంది. డోంట్ వరీ సరోజ, అతని ప్రాణానికి నాది పూచి. బాల్యంలో లేత మనసు మీద పడ్డ దెబ్బ పెరిగి పెరిగి ఇలా సైకోగా మారాడు. సున్నితమైన మనస్తత్వం కలిగిన మనుషులతో వచ్చిన చిక్కే ఇది. అతని మనసుకి ఓదార్పు చాలా అవసరం. అలాగే నేను ఇచ్చే మందులు చాలా ఖచ్చితంగా టైం ప్రకారం వేసి తీరాలి. తప్పకుండా కోలుకుంటాడు, నో డౌట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ డాక్టర్. నాన్న ఏం ఆలోచిస్తున్నావు? నీకోసం ఎదురు చూస్తున్నానమ్మా. నాన్న, కిరణ్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. మీకిష్టమైతే చూడమ్మా, ఆడపిల్ల జీవితం తాను తీసుకునే నిర్ణయాల మీదే ఆధారపడి ఉంటుంది. నీ నిర్ణయం సరైనదేనని నువ్వు అనుకున్నప్పుడు నాకు ఎటువంటి అభ్యంతరం లేదమ్మా. నాన్నా. అవునమ్మా, రాక్షసత్వాన్ని మానవత్వంగా మార్చుకుంటానంటే నేను వద్దంటానా అమ్మా? రెండమ్మా రండి. ఏం చేయమంటారమ్మా? అర్చన చేయండి. పేరు కిరణ్, కిరణ్ నామధేయ భరద్వాజ గోత్ర, భరద్వాజ గోత్రోద్భవస్య ఓం భూర్భువ స్వః సర్వితుర్వరేణ్యం భగోదేవస్య దేవి. అమ్మ కనకదుర్గమ్మ తల్లి, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నిన్నే ప్రార్థిస్తున్నాను. ఇంతవరకు నేను ఏ కోరిక కోరుకోలేదు. ఇది నా తొలి కోరిక అనుకో. నా కిరణ్కి సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించు తల్లి. అమ్మవారి గుడికెళ్ళి అర్చన చేయించుకొచ్చాను. ఎందుకేంటి? మీ ఆరోగ్యం బాగోవాలని, మీరు మామూలు మనిషి కావాలని మొక్కుకున్నాను. ఇదిగో చూడు, నువ్వు నా గురించి మొక్కుకోవటాలు, పూజలు చేయించడాలు నాకు ఇష్టం లేదు. దయచేసి నా దగ్గర రాకు ప్లీజ్. కిరణ్. అవును, నిన్ను నా దగ్గరికి ఎందుకు రావద్దంటున్నానో తెలుసా? నేను మనిషిని కాదు, నాలో మానవత్వం లేదు, నేను రాక్షసుని. ఓకే కిరణ్, కూల్ డౌన్. అలా మాట్లాడుకో. ఒకసారి పులి నోట్లో పడి తప్పించుకున్న లేగదోడవు నువ్వు. మరోసారి అలాంటి అవకాశం కల్పించొద్దు. మరో జీవితంతో ఆటలాడుకోలేను. నా జీవితం ఎందుకు ఇలా నాశనమైందో నాకు బాగా తెలుసు. అందుకే నువ్వు నా దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపో. ప్లీజ్ లీవ్ మీ. లీవ్ మీ అలోన్. నీలో మార్పు వస్తుందని డాక్టర్ చెప్పారు. నాకు నమ్మకం ఉంది. నీలో మార్పు వస్తుంది. వచ్చింది కూడా. దయచేసి నా ప్రేమను కాదనుకో. నేను మార్పు వచ్చేలా నేను చూసుకుంటాను. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. I love you, Kiran. I love you. వైనేరం సినిమా ప్రోగ్రాం మరకండ కేచా ఐటి వరణం కేటో అబ్బా టికెట్స్ దొరకో సర్లే నువ్వు రెడీగా ఉన్నావు సరే చిలికి చిలికి బాగా చిలికి నాన్న తొందరగా ఇంటికి వెళ్ళిపోతున్నా ఓరు నాయన ఇదేంటిది మళ్ళా పువ్వు రంగు మారిపోయిందా నాయన మొన్న నరసింహ పువ్వు పెట్టుకుని అట్ట మారిపోయింది మళ్ళీ కొత్త పువ్వు పోసింది అబ్బో మళ్ళా దీన్ని ఎవరైనా పెట్టుకుంటారమ్మా పోయి శాస్త్రగారు చెప్తాను శాస్త్రగారు అబ్బో శాస్త్రగారు అబ్బాయి ஒரு நிமிஷம் நான் போய் ஆ புஷ்பம் பறிச்சிட்டு வரேன் தரக தேச்சுக்கோ அப்பா మళ్ళా పువ్వు రంగు మారిపోయిందండి బాబా నాకు భయం ఉందండి బాబా మీరు ఆపరా నీ పువ్వుకోలా వెళ్ళలేక చూస్తున్నారా బాబు నిజమేనండి నన్ను నమ్మండి బాబా బాబాయ్ మా ఆవిడ శాస్త్రి గారు ఈ రాత్రి మీ పడుకోవిందా రే పువ్వు అంటావు రంగు అంటావు ఏమిట్రా వాడితో మనకేమిటి కానీ మనం పోదాం పదా ఇక్కడ పూసిన పుల్లెదిట్టి ఓ అయితే పైన శాస్త్రి గారి పెళ్ళం జల్ల పువ్వు ఉందన్నమాట అమ్మో ఇక్కడ పువ్వు అక్కడ ఉంది అక్కడ పువ్వు ఇక్కడ లేదు అయితే సూపర్ శాస్త్రి గారి ప్యానాలు గోవిందన్నమాట బాబాయ్ ఈ రాత్రికి శాస్త్రి గారి ప్యానాలు శ్రీమణ గోవింద వాడు వాళ్ళ అమ్మని ఇంకొకరిని హత్య చేసి పారిపోయి ఇక్కడ కనిపించాడు రై కిరణ్ గా నాకే వార్నింగ్ ఇస్తావురా నీ అంత తేలుస్తాను